తేజశాంతి పార్టీ, అట్లాగే బిఎస్పి, జనసేన, తెలుగుదేశం, ఏ పార్టీ అయినా కావచ్చు, వైఎస్ఆర్సిపి పోల్ మేనేజ్మెంట్లో వీక్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. ఉదాహరణకి ప్రజాశాంతి పార్టీ వాళ్ళ గుర్తు కూడా మీ గుర్తుని పోలి ఉంటుంది, అలాగే ఈ అభ్యర్థులు కూడా మీ అభ్యర్థుల పేర్లతోనే ఉంటున్నారు. ఇవన్నీ మీరు ముందెందుకు గెస్ట్ చేయలేకపోయారు? ఇదే కదా పోల్ మేనేజ్మెంట్ అంటే. సార్, మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు నామినేషన్లు వేయటానికి మొన్న 25వ తారీఖుతో లాస్ట్ డేట్ అయిపోయింది. నామినేషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు 25వ తారీఖు ఎక్కువ మంది ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నామినేషన్ వేశారు, అంత ముందాక వేయలేదు. వాళ్ళు ఎవరు అభ్యర్థులతో నామినేషన్ వేపిస్తున్నారు అనేది మనం చూడలేం కదా ముందు. సో వాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు నామినేషన్ వేసినాక ఒక నియోజకవర్గంలో ఏ ఏ పార్టీకి సంబంధించి ఎవరెవరు వేశారో, ఎవరిని ఇండిపెండెంట్గా వేశారో, వాళ్ళ పేర్లు ఏంటనేది మనకి 26వ తెలుస్తుంది. అంటే మేము తెలిసిన ఏమంటున్నా మేము రియాక్ట్ అయ్యాం. ఇది చంద్రబాబు నాయుడు ఒక పథకంలో భాగంగానే కేఏ పాల్ అనే వ్యక్తిని తెర మీదకు తీసుకొని వచ్చి కేఏ పాల్ చేత సేమ్ వైఎస్ఆర్ మా పార్టీ కండవా అని బోలినట్టే అతను కండవా, మా పార్టీ సింబల్కి ఏదైతే ఫ్యాన్ సింబల్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్, అతను హెలికాప్టర్ పైన ఫ్యాన్ లాగా అదే ఎక్కువ మార్గాన్ని పెట్టి ఆ సింబల్ని మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు ఇట్లాంటి అన్ని నంద్యాల ఎలక్షన్లో చూసాం మనం. అక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పుడు పోటీ చేస్తే ఆయన పేరు మీదే మళ్ళీ వేయించడం, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఇదే విజయమ్మ గారును జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి పేర్లతో 10-15 మంది చేత నామినేషన్ వేయించాడు ఆ రోజు. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇటువంటి జిమ్మిక్కులు చేయడం ఏం చంద్రబాబు నాయుడుకి అలవాటు కట్టి ఏం చేస్తాడు. ప్రజలు ఈరోజు డిసైడ్ అన్నారు ప్రజాశాంతి పార్టీయో ఇంకో పార్టీయా, అది ఒక జోకర్ పార్టీగా మేము ట్రీట్ చేస్తా ఉన్నాం. అతను ఆ పార్టీని మేము అతను రికగ్నైజ్ చేయట్లేదు. కాకపోతే మా ఓట్లు ఏదో ఒక విధంగా 100, 200, 300 ఓట్లు ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి చేల్చడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన పన్నాగం అని సో ప్రజలు అన్నీ గమనిస్తారన్నారు. ఏదో సోషల్ మీడియా వచ్చింది, ఏది జరిగినా నిమిషంలో తెలిసిపోతా ఉంది ప్రజలకి. సో ప్రజలు ఈరోజు డిసైడ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.